సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మన 50వ వీడియో. సో హాఫ్ సెంచరీ అయితే వీడియోస్ కొట్టిస్తాం, బట్ ఇది నేను సంతోషపడాలో బాధపడాలో నాకైతే అర్థమవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మన ఛానల్ గురించి అయితే చెప్తాను. సో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో విదౌట్ వేస్టింగ్ టైం లెట్ గెట్ స్టడీ. సో మనం 50 వీడియోస్ అయితే చేసుకున్నాం. సో 50 వీడియోస్ చేసుకున్నాక నేను సంతోషపడాలా లేదంటే 45 సబ్స్క్రైబర్స్ నాకు బాధపడాలా నాకు అర్థమవుతుందే. సో మీరు నమ్మకపోవచ్చు, నేను స్క్రీన్ మీద ఒక ఫోటో వేసే సైడ్కి చూడండి. సో నాకు ప్రజెంట్ 45 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో హాఫ్ సెంచరీ వీడియోస్ అంటే మినిమం ఒక 200 సబ్స్క్రైబర్స్ అని ఉండాలి. నాది తప్పు, ఎందుకంటే వీడియోస్ రెగ్యులర్గా చేస్తలే. నాకైతే 3 రీజన్స్ ఉన్నాయి, మీకు అయితే చెప్తా తర్వాతకి. కొంచెం ఫస్ట్ మన బాధ తెలుసుకోండి. సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు చెప్తేనే కదా నేను మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో చేస్తా. మీరు ఏ వీడియోస్ చెప్పరు, నాకు నచ్చింది చేసారేమో చూడరు ఎట్లా అయితే చేసి. సో నాది ఒక్క వీడియోకైనా కంపల్సరీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే కంప్లీట్ చేయండి. సో 45 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో 50 వీడియోస్ కాబట్టి ఒక 5 మెంబర్స్ ఎవరైతే వస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 50 వీడియోస్, 50 సబ్స్క్రైబర్స్ వచ్చారన్న చిన్న సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోకైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. సో ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు ఈ వీడియోకి, సారీ 5 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు ప్లస్ అవుతాయి, 50 సబ్స్క్రైబర్స్ కూడా అవుతారు. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సర్కులర్ చేసలేని 3 రీజన్స్ చెప్తాను కదా. ఫస్ట్ వచ్చేసి నాకు ఫుల్ హార్డ్ వర్క్ అయితే ఈ మధ్య అయిపోయింది. సో కొత్త షాప్ పెట్టాము, అప్ప నుంచి అయితే నాకు అసలు టైం ఉంటుంది. సో దానివల్ల అయితే మెయిన్గా వీడియో చేయలేకపోతున్నాను. వర్క్ అయితే వర్క్ వచ్చిందంటే నాకు ఇంత 5 మినిట్స్ టైం అనేది ఉండదు, ఫుల్ బిజీగా ఉంటా. సో దానివల్ల అయితే నాకు అసలు టైం దొరుకుతాయి వీడియో చేయడానికి. దాని తర్వాత వచ్చేసి ఫోన్, నా ఫోన్ మీకు చాలా వీడియోస్ చెప్తున్నా, డబ్బా ఫోన్. ఆ ఫోన్ నుంచి అయితే నాకు వీడియోస్ రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అసలు ఫోన్ ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది, ఫస్ట్ లాగా లేనే లేదు. అయినా కానీ ఓర్పుతో ఆ ఫోన్తో వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నా. థర్డ్ వచ్చేసి సో ఫ్యామిలీ నుంచి అయితే ఇంత కూడా సపోర్ట్ చేస్తలేదు. ఇంట్లో యూట్యూబ్ వీడియోస్ చేస్తారంటే ఉల్టా తిడుతున్నారు తప్ప సపోర్ట్ అయితే చేస్తలేదు రీజన్. సో ఈ 3 రీజన్స్ వల్ల నాకైతే వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయలేకపోతున్నా. బట్ ఇక 50 వీడియో నుంచి అయితే మీకు చెప్తున్నా, చాలా వీడియోస్ చెప్తున్నా రెగ్యులర్గా వేస్తాను. సో ఎవరు నమ్మకపోవచ్చు. సో ఈ వీడియో నుంచి అయితే కంపల్సరీ చెప్తున్నా కదా, 2 డేస్కి ఒక వీడియో అయినా 1 డేకి ఒక వీడియో అయినా నేను ఎప్పుడు ఫ్రీగానే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అయితే చేంజ్ చేస్తున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసిన లైటింగ్ కూడా అయితే పెడుతున్నా. సో దాంతో కొంచెం మీకు ప్రీమియం లుక్ వచ్చేటట్టు ట్రై చేస్తున్నా. ఇదంతా అయిపోగానే మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో ఎవరైతే ఈ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటారు, సో ఫాలో అవ్వండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను ప్రతి ఒక్కరికి కామెంట్ పిక్ చేసి అయితే వీడియోస్ చేస్తున్నా. సో ఇక మీదటనే సపోర్ట్ చేశారనుకున్నా ప్లీజ్. సో కంపల్సరీ సపోర్ట్ చేయండి. సో తెలుగు క్రియేటర్స్ అయితే సపోర్ట్ చేయండి. ఎంతవరకు అయితే వాళ్ళు ఏం చెప్పినా చూస్తారు కదా. సో తెలుగులో ఇంత మంచిగా చేస్తుంటే ఎవరు చూడలేదు. సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో అడగండి. ఇక మీద అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటా వీడియోస్ అయితే. ఇక మీరు నా మీద నమ్మకపోయినా ఇదైతే పక్క ఫైనల్. సో ఇంకొకటి చిన్న సర్ప్రైజ్ మన ఛానల్ తరఫు నుంచి మీకు. సో 50 వీడియోస్కి అయితే అనౌన్స్ చేస్తాను నేను నా సెటప్ టూర్ వీడియో అయితే చెప్పాను కదా. సో అదేంటంటే, సో నేను ఇంకో సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ చేసిన. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ఛానల్ని విజిట్ చేయండి. సో ఇంకా ఆ ఛానల్ వచ్చేసి సో నేను మీకు ఎవరికైనా చిన్న యూట్యూబర్స్ స్టార్టింగ్ యూట్యూబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎంత వీడియోస్ చేస్తే సో నాలాగా సపోర్టింగ్ అని ఉండదు, సపోర్ట్ అయితే ఎవరు చేయరు కదా. సో నేను ఆ ఛానల్ ద్వారా అయితే సో ప్రతి ఒక్క క్రియేటర్ గురించి చెప్దాం అనుకున్నా. సో కొత్తగా వచ్చిన క్రియేటర్స్ సో మంచిగా చేస్తారు కదా. సో వాళ్ళ గురించి అయితే ఆ ఛానల్లో చెప్తా. సో నేను ఆల్రెడీ ఆ ఛానల్లో వినీత్ క్రియేషన్స్ అన్న గురించి అయితే చెప్పిన. సో ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ ఛానల్ కూడా వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా వస్తాయి. సో దాంట్లో వచ్చేసి ఫిల్మ్ యాక్టర్స్ గురించి చెప్తా, అండ్ యూట్యూబర్స్ గురించి చెప్తా, అండ్ మూవీ రివ్యూస్ కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. సో మీరు ఆ ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని దాని నుంచి అయితే మీరు కంపల్సరీ ఎంటర్టైన్ అయితే అవుతారు. సో కొత్త యూట్యూబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటారు. ఏమైనా యూట్యూబర్స్ ఈ వీడియో చేస్తుంటే సో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను మీ గురించి కూడా అనేది చెప్తాను. సో నేను ఎటువంటి డబ్బులు తీసుకోను. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ ఇచ్చారంటే నేను మొత్తం కలెక్ట్ చేసుకుని అయితే ఆ వీడియో అయితే చేస్తాను. సో క్వశ్చన్స్ అంటే మరి భారీ లెవెల్ అయితే ఏముండవు. మీ పేరు, ఊరు, ఏం స్టడీ, అండ్ ఎట్లా యూట్యూబ్లోకి వచ్చారు అనుకునేది అంటే మొత్తం అడిగి సో నేను ఆ వీడియోలో చెప్తే. సో మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఐడియా వచ్చేసి ఎట్లా చెప్తాను అనేది. సో ఆ ఛానల్ గురించి కూడా అయితే చెప్పిన. సో ఇదే చిన్న సర్ప్రైజ్, మీకేం సర్ప్రైజ్ ఉంటుందో నా ఒక్క ఛానల్ మీరు తట్టుకోలేకపోతారు, ఆ ఛానల్ తట్టుకుంటారో తెలియదు. బట్ అది ఒక్క ఛానల్ ఆ వీడియో పెట్టంగానే అయితే సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ వీడియో కంపల్సరీ అయితే చూడండి. సో ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ చూడండి, అయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 సబ్స్క్రైబర్స్ అడిగిన నేను, అదైనా చేయండి, కనీసం నేను ఏ అడిగినా చేయలే. ఒక 5 సబ్స్క్రైబర్స్ చెప్పాను నేను, ఎవరైనా వీడియో చూస్తే షేర్ చేయండి. సో ఇక మీద అయితే రచ్చ రచ్చలే పెట్టాం వీడియోస్ అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.